రచయితకి రచయిత మిత్రులు ఉంటారు, శత్రువులు కూడా ఉంటారు. మీకెవరు ఈ 30 సంవత్సరాల్లో యాంటీ ఎవరు? శత్రువులుగా ఎవరు లేరండి, ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమో నాకు తెలియకుండా ఉన్నారేమో. మీరే మీరు చెప్తే పలానా అంటే మీరు స్ట్రైట్గా చెప్పేయండి, ఏం కాదు, హ్యాపీగా మాట్లాడుకున్నాడు. నేను ఎప్పుడు వెరీ సపోర్టివ్ నేను. పరుచూరి బ్రదర్స్ గారితో బాగుంటా? బాగుంటామండి, చాలా బాగుంటాం. ఎప్పుడు మీకు మధ్య క్లాషెస్ కానీ అంటే కొన్ని వస్తాయి ఏవో, ఇప్పుడు స్టార్టింగ్లో అది పెద్ద ఇదిగా. ఆయన పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళ ముందు గౌరవంగా తల ఉంచుకుంటే అది క్లాష్ కాదు కదా. ఓకే ఓకే. ఏనాడు క్లాష్గా కానీ ఏమి లేదు. ఆయనకి పిచ్చి ప్రేమ గోపాలకృష్ణ గారికి నేనంటే. ఓకే. వెంకటేశ్వర గారికి కూడా ప్రేమే. ఆయనకి నేనంటే చాలా సరదా, వాడు మా తమ్ముడు అని చెప్పుకుంటాడు ఆయన. ఇప్పుడు అసంతృప్తి గొడవలుగా ఏమీ లేవు, నిజంగా చెప్పాలంటే ఏం లేవు. ఏదైనా ఉంటే నేను చెప్తాను. కొన్ని సినిమాలు అంటే వాళ్ళు కమిట్ అయిన అప్పుడు ఆ సినిమాలు మళ్ళీ మీకు రావటం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు బ్యాలెన్స్డ్గా అంటే, ఇప్పుడు సుందరకాండ సినిమా ఉందండి, వాళ్ళు స్క్రిప్ట్ చేంజ్ చేసేమన్నా ఉంటే నేను రాజాని తీసుకెళ్తానని రాఘవేంద్ర గారు చెప్తే తీసుకెళ్ళను అంటారు. నేను వెళ్తే వాళ్ళు సొంత తమ్ముడు పంపించినట్టు ఫీల్ అవుతారు, ప్రొఫెషనల్గా ఫీల్ కారాళ్ళు. ఓకే ఓకే ఓకే. నేను ఫస్ట్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ప్రజాస్వామ్యం వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్న రోజుల్లోనే వాళ్ళ స్పోర్టివ్నెస్, ముఖ్యంగా గోపాలకృష్ణ గారిది, నేను సీన్ రాస్తే అది చదివి తన సీన్ పక్కన పెట్టిన ఆ సీన్ తీసేవాడు ఆయన. ఓకే. అంతకన్నా ఎవరు చేయలేరు కదా. ఓకే. నేను ఆశ్చర్యపోయేవాడిని, ఇంత గొప్ప వ్యక్తి ఏంటిది, నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడా, తన మంచితనంతో నన్ను డామినేట్ చేస్తున్నాడా, నాకే అర్థం కదా, అంత ఇదిగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ రక్త తిలకము సినిమా బి గోపాల్ గారు డైరెక్టర్. బి గోపాల్ గారు నాకు బిఫోరే తెలుసు నాకు కాస్త, మన ఒంగోలే. ఓకే. వాళ్ళది ఒంగోలు పక్కన ముడిసెండడం అని ఒకటి ఊరు. మాటలు కలిసి రాజా నా సినిమాకి రాకూడదని అని ఆఫీసులో కలిసినప్పుడు చెప్పాడు. నేను కొత్తగా చేరాను కదా, నేను అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఓకే. అవకాశం దొరికింది, గోపాల్ గారు పిలిచారని వెళ్ళటం అనేది తప్పు కదా. ఇక్కడ కమిట్మెంట్ ఉంది నాకు. నేను గోపాలకృష్ణ గారి దగ్గర ఉన్నాను కదా ఏమండి ఇది పరిస్థితి అంటే, ఒక మాట ఆయనతో చెప్పండి, ఆయన వెళ్ళమంటే నేను వచ్చేస్తానన్న. ఏమంటే గోపాల్ గారు వెళ్ళి అడిగాడు రాజాని తీసుకెళ్తామని. తీసుకెళ్ళమన్నాడు. మొన్న కూడా ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ చెప్పారు, అక్కడికి ఎవరు వస్తున్నారు, స్క్రిప్ట్ ఏంటి ఎలా ఉందని అడిగితే పరుశుర వెంకటేశ్వరరావు గారు అన్నాడంట. రాజా వెళ్ళిన రాజా వెళ్తే ఓకే అన్నాడు. ఓకే ఓకే. ఇంతకన్నా ఏం కావాలి మనకి, రైతుల దగ్గర నుండి పెద్ద వెల్కమ్ ఇది కదా మనకి. నాకు శత్రుత్వం లేదు, మరి ఎవరన్నా కనపడకుండా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారో నాకు తెలియదు, ఉంటే నేనేం చేయగలను. ఏదైనా ఉంటే ఎదురెదురుగా ఉంటే మాట్లాడతాను, కానీ క్లారిటీ ఇస్తా, క్లారిటీ ఇస్తాను. పోనీ ఇప్పుడు ఇవ్వండి క్లారిటీ, ఆ ఇద్దరికి క్లారిటీ ఇవ్వండి. మీరు ఎవరు లేరు, లేరండి. అంటే మీరు అంటే ఆ సినిమాలు వాళ్ళు అప్పటికే ప్రీవియస్ ఉండబట్టి మీరు కమిట్ అవ్వబట్టి అది అదేమన్నా? లేదండి, వాళ్ళ సినిమాల్లో నేను ఎప్పుడు ఎంటర్ కాలేదు. వీళ్ళు వదిలిపెట్టేయండి, పరుచూరి గారిది వదిలిపెట్టేయండి, మిగతా ఇద్దరు సంబంధించిన ఆ ఇద్దరు కూడా నేను ఎవరి సినిమాల్లోకి నేను నాగా నేను ఎంటర్ కాలేదు. కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఏమని చెప్పాను, పలానా రైటర్స్ వెర్షన్ కావాలి అంటే సరే రాసి ఇచ్చేవాడిని అంతమటుకే. ఆ తర్వాత నా పేరు వేసినప్పుడు బాధపడేవాడిని, ఇది ఎందుకు జరిగింది ఇట్లా అని. మీ ప్రమేయం లేకుండా వేసేవాడు? నా ప్రమేయం ఉండేది కాదు. ఓకే. నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ స్క్రిప్ట్ ఇదంతా కొంతమంది అసలు పలానా రైటర్ రాశాడని కూడా చెప్పేవాడు కాదు. ఓకే. ఫోన్ చేసి సార్ మా స్క్రిప్ట్ ఎలా సినిమా రా సరే అని వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని, అడ్వాన్స్ తీసుకునేవాడిని, వచ్చేసేవాడిని ఇంటికి. రాస్తున్న సమయంలో సగంలో తెలిసేది, ఆల్రెడీ ఇది రాశాడని అసిస్టెంట్ డైరెక్టర్ మెల్లగా చెప్పేవాడు. నేను కాన్వర్ట్ పొజిషన్ నేను చేయలేని పరిస్థితి ఉంటుంది అప్పుడు. అది అది మీ దగ్గర దాచిపెట్టేవాళ్ళ? దాచిపెట్టేవాళ్ళు. ఓకే. అలా అతను రాశాడు, వాళ్ళు అతను నచ్చక మీకు ఇచ్చారు సార్ ఇలా జరిగిందని, దానికి నేనేం చేయగలను. ఓకే. పేపర్లో వస్తే ముందరే వస్తే ఓకే అనుకుని నేను నేను ముందర జాగ్రత్త తీసుకునేవాడు నేను, ఎందుకు మనం ఎంటర్ కావటం అని నాకు తెలియదు కదా. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే పలానా రైటరు నీ నుండి కూడా ఒక వెర్షన్ కావాలనేవాళ్ళు, ఈ సినిమాకి పలానా రైటర్ ఉన్నాడు అది తప్పులేదు, క్లాషెస్ కాదు, నీ నుండి వెర్షన్ కావాలనేవాడు. రైట్.
అంటే సరే ఆలోచించి బాగా అయిన వాళ్ళు అయితేనే రాసి ఇచ్చేసేవాడిని. వన్ మంత్ తర్వాత నా పేరు పడేది. ఓకే, నేను షాక్ అయ్యేవాడిని, ఇదేంటి నా పేరు పడింది, అది కరెక్ట్ కాదే. నేనే నాకు ఇన్నర్ ఫీలింగ్ కొంత ఎక్కువ అండి, నన్ను నేను చెక్ చేసుకోవటం ఎక్కువ. ఓకే ఓకే, నేను తట్టుకోలేను అది, నా పేరు కనుక అలా జరిగితే తట్టుకోలేను. మీకు ఒక జోక్ చెప్తా. వెంకీ సినిమా వన వెంకట గారు ఎవరు అనుకుంటారు సమ్ నాకు తెలియదా, టీవీలో యాడ్స్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ఈ సినిమాకి మరుధురి రాజా గారు అద్భుతంగా రాశారని చెప్తున్నారు. నాకు ఇదేంటి, నేను రాయని సినిమా అసలు అసలు ఆ కథ కూడా తెలియదు మనకి. ఒక వారం రోజులు భరించలేకపోయినా, ఒక మూడు నాలుగు రోజులు నేను వెంటనే రియాక్ట్ కాను. మళ్ళీ వైట్ల సీన్కి ఫోన్ చేశా. వైట్ల సీన్ అసోసియేట్గా సాగర్ గారి దగ్గర పరిచయం అయినా తక్కువ పరిచయం, పెద్ద పరిచయం కూడా తక్కువ పరిచయం. ఓకే, చేసి బా సీను ఇట్లా నా పేరు వస్తుంది ఏంటి వెంకీ సినిమాకి, నేను రాశానంటే అలా వస్తుందా సార్, సార్ ఇస్తారన్నాడు. అవునమ్మా అది నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు ఒకసారి చెక్ చెయ్యి, వాళ్ళు యాంకర్స్ తెలియక చెప్తున్నారేమో అన్న. సరే సార్ నా పేరు రాకుండా చూడన్న. సరే అన్న, ఐదు రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నది, మళ్ళీ వస్తే ఇంకా తట్టుకోలేదు, మళ్ళీ ఫోన్ చేశా. సీను ఇట్లా మళ్ళీ నా పేరే వచ్చింది, మళ్ళీ వేసేసారు. అదేంటి సార్ వస్తున్నారా మీ పేరు, సరే అని నేను మార్పిస్తాను సార్. మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది, ఫోన్ చేసి సీన్ అది ఎట్లా మార్చరు కానీ ఆ డబ్బులు ఏదో ఇంట్లో పంపించి ఇంట్లో అడుగుతున్నారు, ఇంకీ సినిమా చేసిన డబ్బులు ఏమని. ఆ డబ్బులు ఏదో పంపించి నాకు హ్యాపీగా ఉంటుందన్న, ఆ మరో నుండి ఇలా అట్లాగా మనకి ఎందుకండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా రచయిత రాసింది ఇంకొకళ్ళు రాయటం అనేది అనాది నుండి సాంప్రదాయం, హెల్ప్ కోసం. ముళ్ళపూడి వెంకటరమణ గారే అత్తయ్య గారికి రాశారని విన్నాం మనం ఆ రోజుల్లో. అత్తయ్య గారు కూడా కొంతమందికి రాశాడని విన్నాం. కొన్ని సీన్లు వన్ ఆర్ టూ సీన్స్ మోరల్గా అందుకుంటాం అంటే తప్ప దుర్మార్గంగా కూడా ఉండే రచయిత మనసు జస్ట్ ఇది కాబట్టి ఏముంది సరదా ఎలా రాసేస్తాము మన విద్య. అది అది మీ ప్రమేయం కా అంటే ఎదుటి వ్యక్తి తప్పుని కూడా మనం భరించాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్న ఎగ్జాంపుల్ కూడా అదే, అదే మీరే భరించాల్సి వచ్చింది. నేనే భరించాల్సి వచ్చింది. ఏమైతుందంటే నాకు అలా శత్రువులు నాకు తెలిసి నేను ఎవరికి ద్రోహం చేయలేదండి, తెలిసి నాకు తెలియకుండా జరిగిన ద్రోహాలు ఏమైనా ఉంటే రచయితగా కాకుండా ఇతరత్ర ఏమైనా జరిగినాయో అంతే తప్ప రైటర్గా నాకు ఎప్పుడు పలాన వాళ్ళని దెబ్బతిద్దామను ఇంకోటి నేను ఎప్పుడు చేయలే. నాకన్నా చాలా జూనియర్ పిల్లడైనా అతని పేరు కంటిన్యూ చెయ్యండి అనే చెప్పేవాడు నేను. ఓకే, అంతే, అంతకన్నా నేను ఎప్పుడు పొరపాటున కూడా వాళ్ళని నా వల్ల ఎవడు డిస్టర్బ్ కాకూడదు అనే ఫీలింగ్. మీకు ఏమైనా వచ్చిందా నోటీస్ అట్లా నా సింటూలు ఉన్నారని ఉంటే చెప్పండి, ఏం కాదు అదే అదే మీకు ఏదైనా ఓపెన్ ఉంటే చెప్పండి, క్లారిటీ ఇస్తాను. అదే ఇదే ఇట్లానే ఈ రచయితలకు సంబంధించి ఇట్లా మధ్యలో కొన్ని మధ్యలో ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలని మళ్ళీ మరుధురి గారు తీసుకోవటం వల్ల అక్కడ మేము ఉండాల్సిన ప్లేస్లో ఆయన కార్డు పడింది ఆయన సంబంధించి అనేది. మరి అది నేను తీసుకోలేదండి, అది వాళ్ళు ఇచ్చిందే. అదే ఇప్పుడు మీ అన్న దాని అదే అదే రైట్. నేను వాళ్ళు ఎవరన్నా అలా ఫీల్ అయిన వాళ్ళు ఉంటే నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఒకటే, నా పేరు వేస్తారా వీరా అని నేను ఎప్పుడు అడగలా, వెయ్యమని డిమాండ్ చేయలే. ఓకే, చేయలే. ఇది పలానా వాళ్ళు రాశారని నాకు ముందు చెప్తే అలాగే వాళ్ళ పేరే కంటిన్యూ చెయ్యండి అనే చెప్పే నేను చేశాను. ఓకే 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 రైట్. కొన్ని సందర్భాల్లో నాకు తెలియకుండా ముందు నన్ను కమిట్ చేసిన పది రోజుల తర్వాత తెలిసేది, అలా జరిగిన సంఘటనలు ఉన్నాయి రైట్. అంతే తప్ప తెలిసేంత టైం నేను ఎవరికి ఇవ్వలేదు. ఇంకా ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, వాళ్ళ గురించి నేను అది క్లారిటీగా చెప్తున్నాను రైట్. ఎందుకంటే నేను మ్యాక్సిమము 5% అబద్ధాలు చెప్పడానికి నేను నిర్ణయించుకుని ఉంటాను రోజు, మిగిలిన 95% నిజాల్లో నేను చెప్పేది ఇది. ఏదైనా పలానాళ్ళు ఇట్లా అన్నారంటే ఏ కారణం అయ్యిందో నాకు తెలుస్తుంది కూడా రైట్. అదే అలానే నా సినిమాలు కూడా వేరే వాళ్ళు రాసిన వాళ్ళు, నేను ఫీల్ కాలేదు అది ఈ సినిమా ఎవరికి ఏదో అవసరం, నన్ను చాలామంది చెప్తాను నువ్వెందుకు సెన్సిటివ్గా ఫీల్ అవుతావు, నీకేంటి ఎవరి జీవితం వాళ్ళది, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఏం కావాలా స్క్రిప్ట్, నీకు ఎంత డబ్బులు కావాలి తీసుకో రాయి అంతే తప్ప నీకు ఇవన్నీ అవసరమా అంటారు. అంటే అది కరెక్ట్ కాదు, మనుషులమైనందుకు మనం కొన్ని మోరల్స్లో వెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది, రైటర్స్ అయ్యేటప్పటికీ అదనపు బాధ్యత ఉంటుంది.
మనం సొసైటీ కూడా చెప్తున్నప్పుడు అందులో కనీసం 10% అని మనం ఆచరించాలి. లేనప్పుడు రాయటమే వేస్ట్. నాకు కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు నన్ను ఎవరన్నా విమర్శించిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు కూడా నా గురించి తెలుసు. అదే 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 నేను వాళ్ళ కొత్తగా నేనేం చెప్పేది ఏం లేదు. వాళ్ళకు కూడా నా గురించి తెలుసు. అంతే వాళ్ళు విమర్శించినా ఆత్మపూర్వకంగా విమర్శించి ఉంటారు. ఆఫ్ ఆఫ్ మైండ్తోనే విమర్శించి ఉంటారు. అది కూడా నాకు తెలుసు.